రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రతెర లేపారు. గుమ్మఘట్ట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన కొందరు కీలక టీడీపీ నాయకులు ఇవాళ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. దీనిని ఓర్వలేక టీడీపీ నాయకులు ఒక కుట్రపూరితమైన ప్రచారానికి తెరలేపారు. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఉస్మాన్, క్లస్టర్ ఇన్ఛార్జి కాలువ సన్నన్న, కేపీ దొడ్డి నాగరాజు, కొండారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. మారంపల్లి గ్రామంలో భూమి వివాద సమస్య పరిష్కారం కోసం వచ్చిన వాళ్లపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బలవంతంగా కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారని వింత వాదనకు దిగారు. కానీ దీనికి తాజాగా వైసీపీలోకి చేరిన నాయకులు చెక్ పెట్టారు. తాము ప్రభుత్వం కాపు రామచంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి, అలాగే సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు చెప్తున్నట్టుగా తాము ఎవరి బెదిరింపులకు భయపడి పార్టీలోకి రాలేదని, అది కేవలం విష ప్రచారమని వారు స్పష్టం చేశారు. నా పేరు నీలప్ప, మారంపల్లి గ్రామము, గుమ్మఘట్ట మండలము. నాకేమో ఎవరేమో భయం పెట్టలేదు, నాకు ఇష్టం పడింది పోయినాను. జగన్మోహన్ రెడ్డి నాకు చేసిన పథకాలు నాకు నచ్చినవి కాబట్టి నేను పోయినాను. నాకేమీ తిడిపడి నాకేం పని చేయలేదు, నాకు నచ్చింది కాబట్టి పోయినాను. కాను లేసుకున్నాను, వచ్చినాను. మారంపల్లి గ్రామం, నేను విరూపాక్షి, గుమ్మఘట్ట మండలము. మాది మేము పొద్దున్న సార్ దగ్గర పోయినాము, ఎవరు బలవంతమే మమ్మల్ని ఏం చేయలేదు. మేము ఇష్టాన్ ప్రకారం పోయి మేము కానువులు వేసుకొని సార్ దగ్గర మాట్లాడి మళ్ళీ నేను సారు నీ తోడుంటానప్ప, మేమంతా బాగా చూసుకుంటాము అంటే సరేలే సార్ అని చెప్పి ఎమ్మెల్యే సార్ దగ్గర మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పథకాలు చేసినవన్నీ మాకు నచ్చినవి కాబట్టి మేము పోయి కానువులు వేసుకొని సార్ దగ్గర మాట్లాడి వచ్చినాం మేము. నా పేరు మారన్న, మారంపల్లి విలేజ్, మారంపల్లి గ్రామమా, గుమ్మఘట్ట మండలమా. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ నచ్చి నాకు ఒప్పి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి కాండవాలు వేసుకున్నాను, మా సమస్యలని చెప్పి సరే నేను నిన్నానని అన్నాడు సారు.